హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చోర్ బజార్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించారు. దీనికి డైరెక్టర్ వచ్చేసి మన జార్జి రెడ్డి డైరెక్టర్ జీవన్ రెడ్డి. ఈ సినిమాలో స్టార్టింగ్ ఓపెన్ అవగానే ఫస్ట్ ఒక మ్యూజియం నుండి ఒక డైమండ్ దొంగలిస్తారు. ఆ డైమండ్ వాల్యూ 200 కోట్లు ఉంటుంది. పోలీసులు అలా చేసి ఇలా చేసి ఆ దొంగలు పట్టుకుంటారు. కాకపోతే ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ డైమండ్ తీసి ఒక బజార్ లో ఇసిరేస్తారు. అదే చోర్ బజార్. అది ఒక చెత్త కుప్పలో పడిపోతుంది. కొంతమంది పిల్లలు అక్కడ పాస్ పోస్తుండగా ఆ డైమండ్ ఒక పిల్లోడికి దొరుకుతుంది. కానీ ఆ పిల్లోడికి అది డైమండ్ అని తెలియదు, దాని వాల్యూ తెలియదు. అదేదో ఊరికి ఆడుకునేది ఎవరికైనా ఇస్తే కనీసం 10 రూపాయలు వస్తాయనుకుంటాడు. దాన్ని తీసుకొని జోలు వేసుకుంటారు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ తిరుతారు, నువ్వేంద్ర ఎప్పుడు చూసినా చెత్త కుప్పల్లో ఆడ చేపెట్టి ఏది ఉంటే అది తీసుకుంటుంటావని. అయినా పిల్లోడు దాన్ని జోలో పెట్టుకుని అలాగే వచ్చేస్తాడు. ఇటు పక్క హీరో వచ్చేసి ఒక దొంగ టైర్లు దొంగతనం చేస్తుంటాడు. ఈ సినిమాలో హీరో పేరు బచ్చన్ సాబ్. అతను చోర్ బజార్ మొత్తానికి లీడర్. అతనే అతనికి ఒక గోల్ ఉంటుంది, 20 నిమిషాలు 30 టైర్లు విడదీసి గిన్నెస్ బుక్ రికార్డు కొట్టాలన్నది. కాకపోతే అతను ఒక దొంగ. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి మూగామె, ఆమెకి మాటలు రావు. ఆమె ఏం చెప్పాలన్నా ఫోన్ లో సినిమా డైలాగుల ద్వారా రికార్డ్ చేసినట్టు ఉంటాయి కదా ఆల్రెడీ మూవీ డైలాగ్స్, ఆ డైలాగ్స్ ప్లే చేస్తుంది. హీరోకు హీరోయిన్ కు మధ్య పిల్లపుంటే లవ్ ఉంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, ఎందుకంటే ఇతను దొంగ కదా. అందుకని వాళ్ళ బచ్చన్ సాబ్ మాత్రం నేను జమీందారు కుటుంబంలో పుట్టానని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. హీరో ఒక చెత్త కుప్పలో పడిపోతే ఒక ఆమె అతన్ని తీసుకొని పెంచుతుంది. స్టోరీ మొత్తం హీరోకు చెప్తుంది, ఇది జమీందారు ఫ్యామిలీ కాదని, నువ్వు చెత్త కుప్పలో దొరికావని మొత్తం స్టోరీ మొత్తం చెప్తుంది హీరోకు. ఇటు పక్క హోమ్ మినిస్టర్ వచ్చే సునీల్ ఎలాగైనా సరే ఆ డైమండ్ ను తీసుకొచ్చి ఆ మ్యూజియం లో పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తాడు. పోలీసులు ఎంత ట్రై చేసినా అది ఆ చోర్ బజార్ లోనే ఉంటుంది డైమండ్, కానీ పోలీసులు ఆ డైమండ్ పట్టుకోలేకపోతుంటారు. ఇటు పక్క ఇంకో కథను ఉంటాడు, దీన్ని చోర్ బజార్ ను బంద్ చేపేయాలి, తన బిజినెస్ కు నష్టం వస్తుందని. ఎందుకంటే చోర్ బజార్ లో బయట బ్రాండెడ్ వస్తువులు 10,000కు దొరికేటి వీళ్ళు 100 రూపాయలకు 10 రూపాయలకు ఇచ్చేస్తుంటారు. అది వ్యాపారం దెబ్బతింటుంటది. అందుకని చోర్ బజార్ ను మూసేయాలని కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో కేసు వేసి చాలా సార్లు ట్రై చేస్తాడు కానీ గెలవడు. ఒకసారి అనుకోకుండా గెలుస్తాడు. గెలిచాక చోర్ బజార్ ను బంద్ చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. చోర్ బజార్ బంద్ చేసేస్తారు. అప్పుడు సునీల్ హోమ్ మినిస్టర్ కదా, పోలీసు వాళ్ళు చెప్తారు ఇలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది చోర్ బజార్ ను బంద్ చేయమని అని చెప్తాడు. అప్పుడు సునీల్ ఏం చెప్తా అంటే ఆ కోర్టులో కేసు వేసాడు కదా, వాడిని పోయి రాజీ చేయండి, మా చోర్ బజార్ ఓపెన్ అవ్వాలి అని చెప్తాడు. పోలీసు వెళ్ళి అతన్ని ఖచ్చితంగా కేసు రిటర్న్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పండి, అయినా అతను ఎన్నడు పక్కన వాళ్ళు, దానికోసం పోలీసులు గన్ను పెట్టి బెదిరిస్తారు. కేసు రిటర్న్ తీసుకున్నట్టుగా సంతకం పెడతాడు. ఆ తర్వాత చోర్ బజార్ ఓపెన్ చేస్తారు. పోలీసులంతా చోర్ బజార్ పట్టి గాలి వస్తుంటారు, ఎలాగైనా డైమండ్ పట్టుకుని మ్యూజియం లో పెట్టాలని. ఈ దీంతో సంపూర్ణ యశ్బాబు ఉంటాడు, ఆయన పెద్ద దొంగ. దీంతో ఆయనది కామెడీ ఫుల్ గా ఉంటుంది. ఆయన కూడా ఈ డైమండ్ కోసం వస్తాడు. ఆ పాస్ కు పోసి ఓ పిల్లని డైమండ్ దొరికింది కదా, లాస్ట్ కూడా ఆ పిల్లల దగ్గరే డైమండ్ ఉంటుంది. పోలీసులు చూస్తారు, కాకపోతే వాళ్ళని పొలిటీషియన్ పిల్లంపి అడగ వాళ్ళు ఏం చెప్పారు. ఆ పిల్లోడు ఏం చేస్తా అంటే డైమండ్ తీసుకొచ్చి ఆ పిల్లవాడు హీరోకి ఇస్తాడు. హీరో ఆ డైమండ్ చాకు తింటాడు. ఎందుకంటే హీరోకి ఆల్రెడీ చెప్పింటారు పోలీసులు, మీ ఏరియాలో సమ్ డైమండ్ ఉంది చాలా వాల్యుబుల్, ఆ డైమండ్ దొరకంగానే మాకు ఇవ్వాలని చెప్పింటారు. ఆల్రెడీ పోలీసులు కూడా ఆ ఏరియా మొత్తం ఉంటారు చోర్ బజార్ చుట్టూ. కాకపోతే అదే ఏరియాలో దొంగలు కూడా ఉంటారు, ఈ డైమండ్ దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు ఆ డైమండ్ కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చోర్ బజార్ లో ఒకరిని కలుస్తారు. కలుస్తానే బచ్చన్ సాబ్ బయటికి వస్తాడు. బయటికి రాగానే ఆడ ఆల్రెడీ ఒక అమ్మాయిని కాల్చింటారు. ఆ డైమండ్ నాకు ఇవ్వమని అందరూ గన్నులు తీస్తారు ఈయన చేతులు డైమండ్ చూసి. అక్కడనే పోలీసు వాళ్ళు ఉంటారు, కాల్పులు దొరుకుతాయి. అన్ని అయిపోయాక లాస్ట్ కి ఏమవుతుందంటే బచ్చన్ సాబ్ కు టైర్లు ఇప్పడంలో ఫేమస్ కదా, ఆయనకు ఒక జాబ్ ఒక కంపెనీ నుండి ఆఫర్ వస్తుంది జాబ్ కోసం, నెలకు 1 లాక్ ఇస్తామని. ఇటు పక్క హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కూడా కన్విన్స్ అవుతారు హీరోకి ఇచ్చి హీరోయిన్ ను పెళ్లి చేయాలని. కాకపోతే లాస్ట్ లో సంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ ను కొట్టి ఆ డైమండ్ గుంజుకుంటాడు. మ్యూజియం కి వెళ్ళి ఈ డైమండ్ అక్కడ పెట్టి ఆ డైమండ్ తీసుకుని వచ్చి దొంగలకు ఫోన్ చేస్తాడు, డైమండ్ నా దగ్గర ఉంది మరి ఏంది పరిస్థితి అని. అప్పుడు ఆ దొంగ అంటాడు, ఒరిజినల్ డైమండ్ అక్కడ పెట్టి డమ్మీ డైమండ్ తెచ్చుకున్నావు, అది తీసుకొని ఎక్కడన్నా చేసుకో అంటాడు. అంతటితో సినిమా సమాప్తం అవుతుంది.